డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్. ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్లకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఉద్యోగాలు పడ్డాయి. మంచి ఉద్యోగాలు చేసి మంచి వేతనం అందుకోవాలనుకునే వారికి ఇది ఖచ్చితంగా శుభవార్తే. నెంబర్ వన్ స్థాయిలో సాగుతున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పోస్టులు పడ్డాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు ప్రశ్న. మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇవి ఆల్ ఇండియా జాబ్స్. పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకోవచ్చు. జీతం 50,000 పైగా అందుతోంది. ఈ ఉద్యోగాలకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్, అనలిటిక్స్, అసిస్టెంట్ మేనేజర్ వంటి డిఫరెంట్ పోస్టులకు నియామకాలు చేపట్టారు. అనుభవం ఉన్నవాళ్లు, ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉంటూ ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఓ అప్లికేషన్ ఫిల్ చేయడం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. అయితే పోస్ట్ ను బట్టి శాలరీ ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్లు ఉన్నవారి వరకు ఈ జాబ్స్ కు అప్లై చేసుకోవడానికి అర్హులే. ఈ ఉద్యోగ నియామకాలకు సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. కొన్ని పోస్టులకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కొన్నింటికి ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ పోస్టులకు 10వ తరగతి పాస్ అయిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ కంప్లీట్ చేసినా, ఇంకా హైయర్ స్టడీ చేసినా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ప్రాసెస్ చాలా సులభంగా ఉంటుంది. ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి tobefrank.in క్లిక్ చేయగానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన సమాచారం ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. అందులో వ్యూ ఆల్ జాబ్స్ పై క్లిక్ చేయగానే ఏ రాష్ట్రంలో, ఏ నగరంలో ఎన్ని జాబ్స్ ఉన్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి మీ అర్హతకు తగ్గ జాబ్ ను సెలెక్ట్ చేసుకుని పక్కనే అప్లై అని కనిపించే ఆప్షన్ పై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు కిందకు స్క్రోలింగ్ చేస్తే కింద అప్లోడ్ రెజ్యూమ్ అని కనిపిస్తుంది. అందులో రెజ్యూమ్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దాంతో రెజ్యూమ్ పై రివ్యూ చేసుకుని పోస్టులుంటే అభ్యర్థులకు కాంటాక్ట్ చేస్తారు.